ఈ సంవత్సరం రాబోయేటువంటి సూర్య చంద్రగ్రహణాల గురించి తెలుసుకుందాం రాబోయే సూర్య చంద్రగ్రహణముల స్పర్శ మోక్షకాల వివరాలు ఈ విధంగా ఉన్నాయి ఈ రెండు గ్రహణాలు కూడా భారతదేశానికి వర్తిస్తాయి ది ఇరవై ఐదు పది రెండు వేల ఇరవై రెండు కేతుగ్రస్త పాక్షిక సూర్యగ్రహణం మంగళవారం నాడు ఏర్పడుతుంది స్వస్తి స్త్రీ శుభకృత్ ఆశ్వేజమాసం అమావాస్య తిథ్యంతం సాయంత్రం నాలుగు గంటల పద్నాలుగు నిమిషాలు సూర్యోదయం ఉదయం ఆరు గంటల పదిహేను నిమిషాల ముప్పై ఐదు సెకండ్లు సూర్యాస్తమయం సాయంత్రం ఐదు గంటల నలభై నాలుగు నిమిషాలు నలభై రెండు సెకండ్లు గ్రహణ స్పర్శకాలం సాయంత్రం నాలుగు గంటల యాభై తొమ్మిది నిమిషాలు గ్రహణ మోక్షకాలం సాయంత్రం ఆరు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలు గ్రహణ ఆద్యంత పుణ్యకాలం నలభై ఆరు నిమిషాలు సాయంత్రం నాలుగు గంటల యాభై తొమ్మిది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల నలభై ఐదు వరకు స్పర్శకాలం నుండి సూర్యాస్తమయ సమయం వరకు అదేవిధంగా రాహుగ్రస్త చంద్రగ్రహణం ది ఎనిమిది పదకొండు రెండు వేల ఇరవై రెండు మంగళవారం నాడు ఏర్పడుతుంది స్వస్తి స్త్రీ శుభకృత కార్తీక పౌర్ణమి తిథ్యంతం సాయంత్రం నాలుగు గంటల ముప్పై ఐదు నిమిషాలు సూర్యోదయం ఉదయం ఆరు గంటల ఇరవై ఒకటి నిమిషాల పది సెకండ్లు సూర్యాస్తమయం సాయంత్రం ఐదు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల ఇరవై నాలుగు సెకండ్లు గ్రహణ స్పర్శకాలం మధ్యాహ్నం రెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుంచి మోక్షకాలం సాయంత్రం ఆరు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు గ్రహణ ఆద్యంత పుణ్యకాలం నలభై ఒక్క నిమిషాలు సాయంత్రం ఐదు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుండి ఆరు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు సూర్యాస్తమయ కాలం నుండి గ్రహణ మోక్షకాలం వరకు పంతొమ్మిది వందల ఎనభై ఎనభై మూడు మధ్యకాలంలో భారతదేశంలో గ్రహణ సమయంలో పాటించే ఆచారాల మీద విదేశీయులు పరిశోధనలు చేశారు ఆ తర్వాత ఆ ఫలితాలు పత్రికలో ప్రచురించబడ్డాయి వారి పరిశోధనలో తెలియదు ఏంటంటే హిందువులు గ్రహణ సమయంలో పాటించే ఆచారాలు ఎంతో శాస్త్రీయమైనవి ఆరోగ్యప్రదమైనవి ఇక గ్రహణ సమయంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటంటే త్వరగా జీర్ణమయ్యే ఆహారం తినాలి తేలికపాటి ఆహారం తీసుకోవడం మంచిది గ్రహణ సమయానికి ఆహారం జీర్ణమైపోయి కడుపు ఖాళీగా ఉండాలి గ్రహణ సమయంలో వచ్చేటువంటి అతినియల కిరణాలు మానవులు చేటు చేస్తాయి కాబట్టి ఆహార పదార్థాలను విషతుల్యం చేసే అవకాశం ఉంది అటువంటి ఆహార పదార్థాలను స్వీకరించడం వల్ల దీర్ఘకాలంలో దుష్ఫలితాలు ఉంటాయి కిరణాలు సోకుండా ఉండేందుకు భారతీయులు వాడే దర్భ ఎంతో శక్తివంతమైంది అది భూమికి నిటారుగా నిలబడి పెరుగుతుంది సూర్యశక్తిని అధిక శాంతం గ్రహిస్తుంది గ్రహణ సమయంలో ఈ దర్భలను ఆహార పదార్థాల మీద ఉంచి అతినియల లోహిత కిరణాల నుంచి కాపాడుకోవడం ఒక శాస్త్రీయ పద్ధతి ఇంట్లో ఉన్న పచ్చళ్ళ మీద ఇతర ఆహార పదార్థాల మీద దర్బలు వేయాలి అన్నం కూర పప్పు మొదలైన ఆహార పదార్థాలు ఏమీ మిగల్చకూడదు గ్రహణ సమయంలో ఆహారం స్వీకరించకూడదు ఇక గ్రహణ సమయంలో వచ్చే కిరణాలు గర్భస్థ శిశువుకు మంచివి కావు కాబట్టి గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో బయటికి రాపోవడం మంచిది కథలకుండా పడుకోవాలి అటు ఇటు తిరగకూడదని నియమాలు ఏమీ లేవు కానీ ఏ విధంగా కూడా గ్రహ కిరణాలు సోగకుండా ఉండేలా జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది ఇంట్లో నిరభ్యంతరంగా తిరగవచ్చు ఒకవేళ బయటికి వెళ్ళవలసి వస్తే తలని వస్త్రం శరీరం అంతా కప్పుకొని కిరణాలు శరీరం మీద పడకుండా ఉండేలా చూసుకోవాలి ఇక గ్రహణం తర్వాత తప్పనిసరిగా తల స్నానం చేయాలి గ్రహణం ఉడిచిన తర్వాత ఇల్లు శుభ్రం చేసుకోవాలి స్నానం చేయాలి గ్రహణానంతరం నది లేదా కాలవ స్నానం చేయగలిగితే శ్రేష్టం గ్రహణం విడిచే వరకు నిద్రించకూడదు గ్రహణ సమయంలో స్త్రీ పురుష సమాగం తగదు గ్రహణ సమయంలో భగవన్నామస్మరణ చేయాలి గురువు ఉపదేశించిన మంత్రాన్ని తప్పకుండా జపం చేయాలి గ్రహణ సమయంలో చేసే జపం దానం పూజ అనేక రెట్ల ఫలితాన్ని ఇస్తాయి మంత్రోపదేశం లేని వారు స్తోత్రాలు పారాయణం చేయవచ్చు ఆధ్యాత్మిక సాధనకు గ్రహణం అత్యంత అనుకూల సమయం భగవంతుడి స్తోత్రాలు మంత్ర జపం చేయాలనుకునేవారు గ్రహణానికి ముందు పట్టు స్నానం గ్రహణం ముగిసిన తర్వాత విడుపు స్నానం చేయాలి గ్రహణం తర్వాత ఇల్లు పూజా గది శుభ్రం చేసుకుని దీపారాధన చేయాలి గ్రహణం విడిచిన తర్వాత లోకక్షేమం కోసం పాలించే ప్రభువు క్షేమం కోరి భగవంతుని విధిగా ప్రార్థన చేయాలి గ్రహణం అంటే భయపడేలా సినిమాల్లో చూపించారు కానీ అది నిజానికి గ్రహణం అనేది అత్యంత పుణ్య సమయం దాన్ని సద్వినియోగం చేసుకోండి గ్రహణం దాన్ని భారతీయ సనాతన ధర్మం సైన్స్తో ముడిపెట్టి ప్రజల యొక్క జీవితాలు ఆరోగ్యాలు బాగుండాలని చెప్పి చెప్పింది సనాతన ధర్మాన్ని పాటిద్దాం గ్రహణ సమయంలో మనం చెప్పినటువంటి జాగ్రత్తలన్నీ తీసుకుందాం జై భారత్ జై హింద్